ఐడియాస్ ఉంటావు? అంటే మామూలుగా మీ భర్త జానీ మాస్టర్ ఈ అమ్మాయి ఇలా చేస్తుందన్న యాంగిల్లో కూడా మీతో మాట్లాడి ఉంటారు కదా, ఎప్పుడన్నా జరిగిందా? ఇప్పుడు అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ఈ సంభాషణ జరిగింది కదా, మీ ఇంట్లో బలవంతంగా రావడము, మీ జీవితంలోకి ఇంటికి బలవంతంగా ఎవరు రారు, ఆ ఇంట్లో గురించి కాదు మీ జీవితంలోకి, అంటే అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని చెప్పి మీరు ఎప్పుడైనా జానీ మాస్టర్ తో చర్చించారా? నేను చెప్పాను ఆ అమ్మాయికి ఇంటికి పిలిచి, నేను అంటే జానీ మాస్టర్ రియాక్షన్ ఏంది? నేను ఇంటికి పిలిచి అమ్మాయికి సమజాయించాను, ఈ ఏజ్ నీది కొంచెం అట్రాక్ట్ అయ్యే ఏజ్, నువ్వు అట్రాక్ట్ అవుతావు, సో ఇది కరెక్ట్ కాదు, నీ లైఫ్ ఇంకా చాలా ఉంది, నువ్వు ఇది రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. నేను చెప్పండి జానీ మాస్టర్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఇది నీకు మేబీ ముందు జరిగిందా, ఈ ఏజ్ లో అట్రాక్షన్ ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు కొంచెం ఏమంటారు అంటే ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది నా నుంచి రాకపోవచ్చు. ఎందుకనంటే నాకు పిల్లలు ఫ్యామిలీ ఇదంతా ఉంది, అంటే ఇప్పుడు చచ్చిపోతాను నేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఒక అమ్మాయి నా ముందు నన్ను వదినా అన్న అమ్మాయి పక్కనెళ్ళి బావా అని పిలిచి మీతో ఉండకూడని విధంగా ఉంటాను నేను, చేస్తాను నేను అని అన్నప్పుడు, చచ్చిపోతాను నేను అని పలుమార్లు బెదిరించినప్పుడు ఒక మగవాడు ఎలా రియాక్ట్ అవుతాడని, నువ్వు చచ్చిపో అని అంటాడా? కన్సర్న్ చూపిస్తారు కదా. సో ఇదంతా ఫ్యామిలీ హనీ ట్రాప్ అని ఇప్పుడు వస్తుంది కదా, వీళ్ళు బాగా ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళతో అనుభవించాల్సిందంతా అనుభవించి క్యాష్ పరంగా అయినా కానివ్వండి, గోల్డ్ పరంగా అయినా కానివ్వండి, నా దగ్గర అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఏవైతే గోల్డ్ క్యాష్ ఇవ్వండి, నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఆమె మాస్టర్ ఆమెకి గోల్డ్ ఏమి ఇచ్చారు, క్యాష్ ఏమి ఇచ్చారు, అడగడా నాకు ఈ గిఫ్ట్ కొనిస్తావా, నాకు అది కొనిపిస్తావా, నాకు ఇది కొనిపిస్తావా, ఎందుకని అడిగేది ఈ గిఫ్ట్ కొనిచ్చామని? సరదా అండి, ఎందుకు అంటే ఇంక నేనేం చెప్పాలి, నాకు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాస్టర్ ఇప్పించండి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాకు వాళ్ళ మదర్ ఏంటంటే, నువ్వు ఏమైనా చెయ్యి, మనం ఇక్కడికి వచ్చింది దేనికి, సంపాదించడం కోసం, మనం టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలి, నువ్వు ఏమైనా చెయ్యి, లేకపోతే ఇద్దరు పిల్లలున్న మగవాడి దగ్గరికి ఏ తల్లి పంపిస్తుంది అండి, నాకు అర్థం కాదు. నేను ఇది చాలా ఆవేదనతో చెప్తున్నా, ఇప్పుడు ఏ ఏ అమ్మ పెళ్ళైన మగాడి దగ్గరికి పంపిస్తుంది తల్లి, మీకు తెలుసా? అసలు నేను నిజంగా చెప్తున్నా, నాకైతే ఆ రోజు నేను ఇంకా కొట్టకుండా ఇంకేమైనా చేసి రావాల్సి ఉండేది. అంటే ఇలాంటి అంటే ఇలాంటి లేడీస్ ఇలా కేసు పెడతారని తెలిసి ఉండుంటే ఏది ఇలా రాంగ్ గా అబద్ధాలు చెప్పి, ఆల్రెడీ ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పే మాస్టర్ దగ్గరికి ఎంటర్ అయింది. ఏది ఈ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి పని కావాలి, మీరు ఏమైనా చచ్చిపోండి, మీరు చచ్చిపోతున్నా నాకు మీ దగ్గర పని కావాలి, నేను మీతోనే ఉంటా, ఇది వాళ్ళ కండిషన్. ఇది వాళ్ళ హస్బెండ్ అమ్మాయితో ఉంటే ఎక్స్ట్రీమ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆమెను కొట్టి ఉంటారు కదా? ఎక్స్ట్రీమ్ కాదండి, అంటే ఏ టైం లో జరిగింది? నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను. ఓకే, ఆ అమ్మాయి ఎంత డిస్టర్బ్ చేసింది అంటే లిటరల్ గా నా పిల్లలకు దూరం చేసింది. నాకు దూరం పక్కన పెట్టండి, నా పిల్లలకు దూరం చేస్తుంటాను. ఆ ఫ్రస్ట్రేషన్ తో ఇక్కడ ఒక చిన్న విషయం ఏమైపోయిందంటే, ఇక్కడ తను నా దగ్గర ఒక మాట, నా హస్బెండ్ దగ్గర ఒక మాట, నేనేమనుకుంటాను నా దగ్గర వదినా వదినా అని పిలిచినప్పుడు నేనేమనుకుంటాను, అసలు తనని అనుమానిస్తానా నేను? కానీ నువ్వు అక్కడ వెళ్ళి మాత్రం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు నువ్వే దిక్కు అని మాట్లాడుతున్నావు, నేను దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ఈ డబల్ గేమ్ నాకు తెలిసినప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా, అది కూడా పీక్ స్టేజ్లో. తనకి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది, నో రెస్పాన్స్, భయం, తెలిస్తే నన్ను ఇంకేమైనా చేసేస్తుంది, తెలియదు, అస్సలు నా ఎదురుగా మాట్లాడదు. ఎందుకనంటే నేను ఏదన్నా కరెక్ట్ మాట్లాడతాను, నేను ఏదన్నా కరెక్ట్ స్టాండ్ తీసుకుంటా, ఇది తప్పండి తప్పు లేదంటే లేదు, ఎక్కడ అమ్మాయిని తీసేస్తాను అని నా వెనకలా చేసింది తను ఇదంతా. అప్పుడు నేను ఇంకా అవుట్ బస్ట్ అయిపోయి ఈ విషయం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం జరిగింది. ఆ అమ్మాయి మా ఆయనకు దగ్గరగా రావడం చూసి నేను అసలు దగ్గరగా రావడం కూడా నేను ఓర్చుకోలేదు, అలాంటివి నేనే అమ్మాయిని పంపిస్తున్నా అని చెప్పి వేశారు. ఆ దగ్గరగా రావడంతో నేను ఆ అమ్మాయి నువ్వు దూరం జరుగుగాను అంటే తను నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా ఉంటే అప్పుడు నేను కొట్టడానికి వెళ్ళాను. మేము వెళ్ళాము అమ్మాయికి సంజాయించడం కోసం, సంజాయించడం కోసం. అప్పుడు కూడా అమ్మాయి ఏమన్నా తెలుసా, నా దగ్గర వీడియో ఉంది, మా ఇద్దరి మధ్య ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, ఎందుకు ఉండాలి మా ఇద్దరి మధ్య? మరి మా ఇద్దరి మధ్య ఏం లేదు అని అంటున్నావు, మళ్ళీ 16 సంవత్సరాల నుంచి నన్ను హెరాస్మెంట్ చేస్తారంటున్నావు, మా ఆయనతో ఏమో పెళ్లి చేసుకుంటా అని అంటది, నాతో ఏమో ఏం లేదంటది, వదినా అంటది. ఇదంతా అమ్మాయి మెంటాలిటీ అర్థం కావట్లేదు అండి. తన కెరియర్ కోసం తను ఏమైనా చేస్తుంది. వాళ్ళ మమ్మీ ముఖ్యంగా సైకోస్, ఇద్దరు సైకోస్ నిజంగా. ఎవరి లైఫ్ లోకి వచ్చినా వాళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి కూర్చుంటాయి.
ఎవరైనా కానీ ఎంత పెద్ద స్టార్ అయినా కానివ్వండి, ఆ అమ్మాయికి ఇప్పుడు ఏదైతే ఇంటికి వెళ్ళి నేను కొట్టడానికి ప్రయత్నం చేశానన్నారు చూసారా, రేపు వాళ్ళే వెళ్తారు. మేబీ వాళ్ళు ఉన్న పొజిషన్కి వాళ్ళు రాకపోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా అమ్మాయిని బ్లాక్మెయిల్ అయినా చేస్తారు. చూడండి, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గరకు వస్తున్నావు అని చెప్పి. అంటే ఈ సంభాషణ వాళ్ళ తండ్రి ముందే జరిగిందా? వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండరండి, వాళ్ళు వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఒక ఫాదర్, ఒక మదర్, ఒక మంచి గైడెన్స్ ఉంటే పిల్లలు ఇలా ఉండరు. వాళ్ళ గైడెన్స్ సరిగా లేకనే పిల్లలు ఈరోజు ఇలా తయారవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటాడు, అబద్ధాలు చెప్తారు వీళ్ళు. వాళ్ళ డాడీకి ఏం చెప్పరు. నా దగ్గర అది కూడా ఆడియో ఉంది. వాళ్ళ డాడీకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏమీ చెప్పరు. అన్నీ అబద్ధాలు చెప్తారు, ఏది నిజాలు చెప్పరు. ఇప్పుడు నాన్న అక్కడ ఎక్కడో ఉంటాడు, కూతురు తల్లి ఏం చేస్తారు అనేది ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఇష్టంగా నేను కన్వర్ట్ అవుతానంటది, ఆ అమ్మాయి ఇష్టంగా నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని అంటది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నన్నే మాస్టర్ ఫోర్స్ చేశారు అని అంటది. కూతురు మాట నమ్ముతారా, జానిమాస్టర్ మాట నమ్ముతారా? కూతురు మాటే నమ్ముతారు. సో ఆ ఫాదర్ అనేవాడు ఇక్కడ ఉండి చూసుకుంటే పిల్లలు ఇద్దరు అమ్మ నాన్న చక్కగా అమ్మాయిని పెంచుంటే ఆ అమ్మాయి ఈరోజు ఇలాగా రాంగ్ ఎలిగేషన్స్ చేసేది కాదేమో. అట్లీస్ట్ కేసు పెట్టేటప్పుడైనా వాళ్ళ అమ్మ గైడ్ చేసి ఉండాల్సింది. 16 సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆ అమ్మాయిని వదిలిపెట్టండి, నోరు నొక్కేశారు అని అన్నారు. ఒకసారైనా నీ పిల్ల మీద నువ్వు కన్నేవా? ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే పోనివ్వండి, కరెక్ట్గా లేకపోయినా పిల్లలు పెద్ద పొజిషన్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆలియా కానీ మా పాప, మా బాబు సిరాజ్ అయినా కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డల్గా ఉంటే నేను అడుగుతా, ఎందుకు సిరా డల్గా ఉన్నావు అని, ఎందుకు ఆలియా డల్గా ఉన్నావు అని నేను అడుగుతా. సో అలాంటిది వాళ్ళ ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి హెరాస్మెంట్ అన్నప్పుడు మదర్గా నువ్వేం చేస్తున్నావు? అడగవా? అంటే నువ్వు అసలు తల్లి పాత్ర పోషిస్తున్నావా? అంటే ఏంటి,